బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఇంట్లో ఖాళీగా ఉన్న ఫీల్ అవుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి డైరెక్ట్ గా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అదే అండి మీషో యాప్. ఈ మీషో యాప్ ద్వారా మీరు రీసెల్లింగ్ స్టార్ట్ చేసుకోండి హ్యాపీగా, ఎటువంటి పెట్టుబడి లేకుండా. దీంట్లో మనం సింపుల్ మనం లాగిన్ అయ్యి దాంట్లో ఉండే హోమ్ పేజ్ మనం తీసుకొని ఏవైతే ప్రోడక్ట్స్ అట్రాక్టివ్ గా ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ ని మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, అలాగే ఇన్స్టాగ్రామ్, అలాగే ట్విట్టర్ లో ఇట్లా సోషల్ మీడియాలో మనం ఈ ఆ లింక్ ని షేర్ చేసి హ్యాపీగా రీసెల్లింగ్ స్టార్ట్ చేసుకోండి. ఎవరైతే మన లింక్ త్రూ వెళ్ళి ఆ ప్రోడక్ట్ తీసుకుంటారో ఆ ప్రాఫిట్ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది. ఎవ్రీ ట్యూస్డే మీ అకౌంట్లో నుంచి మీ మనీ అనేది మీరు డ్రా చేసేసుకోవచ్చు. హ్యాపీగా రీసెల్లింగ్ స్టార్ట్ చేసుకోండి ఆలస్యం చేయకుండా. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టమిళ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడైతే నేను ఈవినింగ్ అవుతుంది టైమ్, సో ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో చూద్దాం వ్లాగ్ ఎంతవరకు కంటిన్యూ చేయగలను అనేసి, అంటే ఎంత ఓపిక ఉందో చూద్దాం. ఇలాగే పడుకుంటూ ఉంటే బోర్ కొట్టేస్తుందండి నిజంగా అసలు. అంటే లాస్ట్ టైం వీడియోస్ పాత వీడియోస్ బోల్డ్ అని ఉన్నాయి, బట్ డబ్బింగ్ చెప్పుకోవడానికి కొంచెం వాయిస్ రావట్లేదన్నమాట, అందుకే లేట్ చేసేసాను కదా. సో ఇంకైనా సరే వ్లాగ్ చేయకపోతే ఇంకెలాగే పడుకుంటానని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను వ్లాగ్ ఈవినింగ్. సో ఈవినింగ్ రొటీన్ మీకు షేర్ చేస్తాను. ఈరోజు అయితే నేను అందులో ఈ వీడియోలో, అలాగే ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఈటీవీ వెళ్ళాను కదా రారండో వంట చేద్దామని చెప్పేసి, అక్కడ వచ్చిన గిఫ్ట్ ఇంతవరకు నేను ఓపెన్ చేయలేదండి నిజంగా. సో చాలామంది అడుగుతున్నారు ఏం గిఫ్ట్ వచ్చింది అమూల్య చూపించలేదు అనేసి. నేను మర్చిపోయాను దాన్ని, అసలు నిజంగా కంప్లీట్గా మర్చిపోయాను. ఆ రోజు మాత్రం లవ్లీ ఓపెన్ చేస్తా అంది, నేనేమో షూట్ చేస్తానా అప్పుడు ఓపెన్ చేద్దు అన్నాను. సో తను అలాగే మర్చిపోయింది, నేను అలాగే మర్చిపోయాను. ఇప్పటి వరకు అసలు దాన్ని ఓపెన్ చేయనే లేదు, అలాగే ఉంది గిఫ్ట్ అనేది. సో దాన్ని ఓపెన్ చేసి చూపించేసి తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? ఆ రోజు రెసిపీ చాలా బాగా వచ్చింది, ఆమ్లెట్ పిజ్జా. సో ఎంతమంది ట్రై చేసి, ఆ రోజు రెసిపీ చాలా బాగా వచ్చింది ఆమ్లెట్ పిజ్జా, అలాగే ఎపిసోడ్ కూడా బాగా జరిగింది. సో యాంకర్ అయితే చాలా చాలా బాగా మాట్లాడారన్నమాట. సో మీరందరూ చూసారు కదా ఎంతమంది రెసిపీ ట్రై చేశారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చాలామంది ఆ రోజే నాకు ఎగ్, చాలామంది నాకు ఆ రోజే చేసుకొని కొంతమంది పిక్స్ షేర్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, అలాగే వాట్సాప్లో కూడా. సో ఈరోజు కూడా ఎవరన్నా ట్రై చేయాలంటే ట్రై చేయండి. లక్కీ లవ్లీ కూడా అడుగుతున్నారు రెసిపీ చేయమని చెప్పేసి. సో చూస్తాను మ్యాక్సిమం ఈరోజు ఉంటే కనుక వాళ్ళిద్దరికి చేసి పెడతాను, లేకపోతే రేపు వ్లాగ్లో నేను ఖచ్చితంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ తెప్పించి డెఫినెట్గా రేపు వ్లాగ్లో నేను షేర్ చేస్తాను ఆమ్లెట్ పిజ్జా అనేది. ఓకే, ఆలస్యం చేయకుండా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం పదండి. ఇప్పుడు టైం అవుతుంది ఈవినింగ్ అవుతుందండి టైము. సో ఈవినింగ్ ఇప్పటి నుంచి, సో మ్యాక్సిమం ఎంత కవర్ చేయగలిగితే అంతవరకు కవర్ చేస్తాను. సో ఓకే, ఆలస్యం చేయకుండా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం పదండి. సో కిచెన్లోకి వెళ్దాం రండి. సో కిచెన్లో చూసారా గిన్నెలు ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట. సో 2 డేస్ నుంచి కంప్లీట్గా హరినే నాకు కుక్ చేసి పెడుతున్నాడు. సో అందుకోసం అని చెప్పి కౌంటర్ టాప్ అంతా గిన్నెలన్నీ నిండిపోయి ఉంటాయి. అలాగే ఇక్కడ చింతపండు నానబెట్టాను. సో రైస్ పెట్టేసుకున్నాను. ఇదేంటంటే ఓవెన్ రెసిపీస్ షేర్ చేయమంటున్నారు కదా, చేస్తానండి. సో అది కొంచెం చిన్న ట్రబుల్ ఇచ్చింది అన్నమాట. సో అందుకోసం అని చెప్పి సర్వీస్ రిపేర్ చేయడానికి పిలిపించాము. సో అది రిపేర్ చేస్తున్నారు, అది అయిన తర్వాత నుంచి కంప్లీట్గా చేస్తాను. ఈరోజు నేను స్ప్రౌట్స్ తోటి చాట్ ఒకటి చేస్తాను, చాలా చాలా టేస్టీగా అలాగే చాలా హెల్తీగా ఉంటుంది. సో సింపుల్గా అయిపోయే రెసిపీస్ 2 ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. సో ముందైతే మనం చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. సో ఈ మొలకెత్తిన గింజలు అన్ని రకాలు ఉన్నాయన్నమాట దీంట్లో. శనగలు ఉన్నాయి, అలాగే పెసలు ఉన్నాయి, అలసందలు ఉన్నాయి దీంట్లోనే. సో ఇవి అన్ని రకాలు ఉన్నాయన్నమాట, మిక్స్డ్గా ఉన్నాయన్నమాట ఇవి స్ప్రౌట్స్ అనేటివి. సో నేనైతే దీంట్లోకి చాలా సింపుల్గా చేసేస్తాను, అంటే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఈవినింగ్ టైంలో తింటున్నాం కాబట్టి ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతుంది. సో అలాగా, సో నేనైతే చాప్ చేసుకున్నాను పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే టమాటా. తర్వాత కొంచెం ఆయిల్ వేసి, డ్రై రోస్ట్ చేసుకోవచ్చు బట్ కొంచెం, చాలా కొంచెం వేసాను నేను కూడా. సో కొంచెం ఆయిల్ వేసి, ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి వేసేసి కొంచెం సాల్ట్ వేసి దీన్ని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది, బట్ లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను, మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి. తర్వాత ఈ స్ప్రౌట్స్ని వేసేస్తున్నాను ఒకసారి వాష్ చేసి.
దీన్ని బాగా డ్రై రోస్ట్ అయ్యేలాగా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. కానీ పచ్చివి తింటేనే మంచిదండి, కానీ మార్నింగ్ టైంలో తింటే ఇంకా చాలా మంచిది. ఈవినింగ్ టైంలో పచ్చివి తింటే అంతగా డైజెస్ట్ అవ్వదు కాబట్టి, అందులోనూ పిల్లలకి కాబట్టి నేను కొంచెం దీన్ని డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి, మీకే నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. సో ఇవి వేసేసి ఒక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు దీన్ని సిమ్లో పెట్టినట్లయితే కనుక రెడీ అయిపోతుంది చాట్ అనేది. ఒకసారి బాగా కలిపేసుకొని ఈ టమాటా ముక్కల్ని వేసేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఈ టమాటా ముక్కల్ని ఒకసారి మూత పెట్టుకోకర్లేదు, ఒక 2 సార్లు అలా కలిపేసుకొని 2 మినిట్స్ సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి. చాలా సింపుల్. దీంట్లో నేను ఇంకా ఏ చాట్ మసాలాలు ఏవి యాడ్ చేయను, చాలా సింపుల్గా తినేస్తాను అంతే. సో కావాలంటే మీరు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. మా స్నాక్ అయితే ఇంతే. నేనైతే చాలా సింపుల్గా తినేస్తున్నాను నిమ్మకాయ పిండుకొని, అలాగే ఒక యాపిల్ కూడా కట్ చేస్తున్నాను, ఒక యాపిల్ అలాగే స్ప్రౌట్స్. ఇదే అన్నమాట నాకు మా పిల్లలకి చాట్ ఈవినింగ్ టైంలో. సో కంపల్సరీ మీరు దేంతో ఉంటే దాంతో ట్రై చేయండి, అంటే ఒకటే స్ప్రౌట్స్ ఉంటే కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే ఇంత సింపుల్గా ఉంది కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అని డౌట్ రావచ్చు, చాలా చాలా బాగుంటుంది. మసాలాలు ఏమీ యాడ్ చేసుకోకుండా అలా నార్మల్గా తింటే చాలా బాగుంటుంది. స్ప్రౌట్ చాట్ అలాగే యాపిల్. ఏం చేస్తుంది బుజ్జి తల్లి? They're playing and she did the difference and didn't give it to me. She did it on her own. That's not fair. I showed her by doing one and now she's doing the same exact thing. You want to play tic-tac-toe? My dolphin. No, the pot is not that small. Yep, that big. Who is going first? ఇక్కడ చేయాలి ఈ బాక్స్ ఇక్కడ. పర్ఫెక్ట్ స్టెప్ లేదు. స్నాక్ టైం. ఐ లవ్ వాట్ ఎవర్ దట్ ఇస్. ఇది యాపిల్, ఇది స్ప్రౌట్స్ చాట్. కెన్ యు సీ ప్లీజ్? ఒక స్పూన్ తిను, ఫస్ట్ తిను. నువ్వేం తినకనే ఇలా అయిపోతున్నావు. మరి యాపిల్ కూడా తిందులే. తిను. ఈ గేమ్ ఆడుకోవాలంటే ఇది తినాలి, లేకపోతే ఆడుకుని. నువ్వు చూడాలి లవ్లీ, చూడాలి. లక్కీగా పడితే 3 వస్తారు, లక్కీగా పడితే 3 వస్తారు. నాకైనా హ్యాబిట్ పెడతాయి మీతో. అయ్యో టమాటో మీదేది? ఎక్స్ట్రా జీరోనా? ఎక్స్ట్రా ఎక్కడ పెట్టి పెట్టు, లేదంటే లక్కీ పడితే విన్ అయిపోతాడు. ఇక్కడ పెట్టరా? అప్పుడు బ్లాక్ అవుతాడు. నేను ఇక్కడ పెట్టు. ఎప్పుడు గెలవలే, గెలవకుండా అయిపోయింది. ఇప్పుడు చెప్పకు.
చిన్న పిల్ల కదా నాన్న. చూసారా లక్కీ లాలీ ఏం గేమ్ ఆడుతున్నారో చూపిస్తాను. నేను అసలు తనకి హెల్ప్ చేయకూడదు. వాటర్ తీసుకురా పిల్లలు. నువ్వు స్పూన్ పెట్టుకోండి. ఏంటది అమూల్యనా? యాపిల్. ఓకే. Can I have an apple? I love. If you guys didn't know, apple is my favorite. Apple and tomato is my favorite. Apple and carrot and banana. And beetroot is my favorite. బాగుంది. జ్వరం లేదు నాన్న. బాగుందా? అదేంట్రా, నేను పెడితే తినలేదు, మళ్ళీ కావాలని తింటున్నావు? ఇప్పుడు నచ్చాయా? ఫస్ట్ ఏమో అనుకున్నావా? స్పాట్స్ చాలా మంచిది హెల్త్. తిను, లక్కీ గుడి పెట్టు. టమాటా వద్దా? సరే, తినేసేయండి. నేను వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. సరేనా? పళ్ళు చూపించు. చూసారా లవ్లీకి పన్ను? ఇది ఓడక ముందే బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది అన్నమాట. సో సేమ్ ఇది కూడా అలాగే వచ్చింది, ఇది కూడా అలాగే వచ్చింది, ఇంకొక పన్ను కూడా అలాగే వస్తుంది అన్నమాట. మీరు ఆడుకుంటూనండి, తింటూ ఉండు. లక్కీ కూడా పెట్టమ్మా, నేను వెళ్ళి వంట చేసేస్తాను. వచ్చేసానండి కిచెన్లోకి. మొత్తానికైతే నాకెందుకో ఏమి తినబుద్ధి అవ్వట్లేదు. ఏం తిన్నా నోరు అదొక విధంగా ఉందన్నమాట. సో చేదు చేదుగా, జ్వరం ఏం రాలేదు కానీ, బట్ ఏం తినాలనిపించట్లేదు. ఏం తిన్నా ఏదో లాగా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి మిరియాల రసం పెట్టుకుంటున్నాను. సో మీరు అనుకోవచ్చు జలుబు ఉంటే మిరియాల రసం ఏంటో మూల్య అనేసి. సో ట్రై చేద్దాం, అట్లీస్ట్ కొంచెమైనా అన్నం తినగలుగుతానా లేదేమో ట్రై చేద్దామని పెట్టుకుంటున్నాను. నాకు బాగా వేడి వల్ల వచ్చేసింది అన్నమాట ఈ దగ్గు అనేది, జలుబు అనేది, అలాగే వాటర్ చేంజ్ వల్ల వచ్చింది కదా. సో చూద్దాం దీంతో నేను ఈరోజు తినగలుగుతానా లేదా అని చెప్పి ట్రై చేస్తున్నాను. సో చింతపండు రసం మీ అందరికీ తెలుసు కదా. సో చింతపండు రసం పెట్టుకుంటున్నాను, అలాగే మునక్కాయ తాలింపు చేస్తున్నాను. సో మునక్కాయల్ని ముందుగా కట్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్లో, సో మునక్కాయ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. మునక్కాయ ఫ్రై అలాగే రసం పెట్టుకుందామని డిసైడ్ అయ్యానన్నమాట ఫైనల్గా. సో లక్కీ లవ్లీ కూడా మునక్కాయ తాలింపే కావాలన్నారు. సో ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది రెసిపీ. సో రెండు సింపుల్గా చేసేసుకొని హ్యాపీగా ఇదన్నా తినగలుగుతారా లేదా చూద్దాం. ఓకే, అయితే చూస్తూ ఉండండి. సో ముందుగా మునక్కాయ కట్ చేసి దీంట్లో కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి కొంచెం లైట్గా కుక్ చేసుకోవాలండి. అంటే ఎక్కువగా కుక్ చేసేసుకుంటే మెత్తబడిపోతాయి, ఇరిగిపోతాయి, అందుకోసం అని చెప్పి. చాలా సింపుల్, బాగుంటుంది మునక్కాయ ఫ్రై, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. సో దీంట్లో ఆయిల్ వేసాను, అలాగే మినపప్పు, అలాగే శనగపప్పు వేసి వెల్లుల్లి రెబ్బలను దంచుకొని దీంట్లో వేసి కారం, పసుపు,
అలాగే ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ అంతే. అలాగే ఫ్లేవర్ కోసం నేను కరివేపాకు వేసాను, కట్ చేసి కొంచెంసేపు ఇలాగ ఫ్రై చేసేసుకుంటే మసాలా అంతా దీనికి పట్టేస్తుంది, తర్వాత తీసేసుకోవాలి అంతే. తర్వాత ఏమో నేను రసం పెట్టేసుకుంటున్నాను. సో ఇదైతే ఇది అడిగారు అందరు, ప్యాన్ అడుగుతున్నారు. సో చాలా బాగుందండి మయర్, 100% నికెల్ ఫ్రీ అలాగే కెమికల్ ఫ్రీ అన్నమాట. సో ఇవి బాగున్నాయి, అంటే మీకు ఇంత రేట్లో వద్దనుకుంటే కూడా తక్కువలో కూడా చాలా బాగున్నాయి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి కావాలనుకున్న వాళ్ళు, నన్ను అడిగిన వాళ్ళు. సో రసం పెట్టేసుకుంటున్నాను నేనైతే ఈరోజు నార్మల్గా. దీంట్లో ఆయిల్ వేసేసి ఇంకా ముందుగా నన్ను దంచి పెట్టుకున్నాను కదా జీలకర్ర, మిరియాలు అలాగే వెల్లుల్లి. సో దీన్ని దీంట్లో వేసేసి వెనుమిరపకాయలు వేసి హింగ్ యాడ్ చేసి కొంచెం కరివేపాకు వేసేసి వేసాను. రసం ఈ విధంగా మనం వచ్చేంత వరకు వెయిట్ చేస్తే చాలు, అంటే దీన్ని బాగా మసలకూడదు అన్నమాట. అంతే అండి, నార్మల్గా బుడకలు వస్తున్నప్పుడు దింపేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో రైస్ రసం అలాగే పెట్టుకున్నాం. ఇవి ఏమో దసరాకి ఆంటీ చేశారు, సో దీని నిండా ఇచ్చారండి చెక్కలు అలాగే ఇవి మురుకులు. సో కంప్లీట్గా అన్నీ తినేసి ఇవి కొంచెం ఉంచానమాట షూట్ కోసం. నేను అప్పుడు అస్సలు ఎగలకుండే అందుకోసం అని చెప్పి షూట్ చేయలేదు. ఈ లోప పిల్లలు అన్నీ తినేశారు హ్యాపీగా, సో ఇంక మూడు ఉంచారు అలాగా, అందుకని చెప్పి నేను ఈ కొంచెంని షూట్ చేసి పెడుతున్నాను. ఆంటీ చాలా ప్రేమగా అన్నీ పెడతారన్నమాట నాకు. సో ఇది వచ్చేసి ఈటీవీలో వచ్చిన గిఫ్ట్ అండి, రారండో వంట చేద్దాం వెళ్ళాను కదా. సో అక్కడ గిఫ్ట్ లక్కీ లవ్లీ. అరే ఓపెన్ చేయని అన్నను కూడా. పోట్లాడుకోవద్దు. కెన్ ఐ హెల్ప్? I don't have nails, I only have plain stuff. What is that? Scissor tiskura konanna. This is matching. Hey, matching, matching, man. Best sheet matching. Hey, I love both. So, ఇదండి ఈటీవీలో వచ్చిన gift. నానా నానా వెయిట్ చేయ, నానా పగిలిపోతాయి, వెయిట్ చేయ. సో బాగుందండి బౌల్. వేసేసారు కానీ ఇద్దరు కలిసి బాగుంది. సో 4 వచ్చాయి మనకు ఇవి బౌల్స్. సెల్లో అంట ఇవి బ్రాండ్. సో ఇవి ఇచ్చాయండి మనకి ఈటీవీలో. బాగుందా, హ్యాపీనా? సో ఇంక పడుకోండి, నేను పెట్టేసుకుంటానులే చింతల్లి. సో బాగుంది కదండి, బాగుంది బౌల్ సెట్. సో 4 కటోరీస్ వచ్చాయి మనకు. సో బౌల్స్ వచ్చాయి, ఒక పెద్ద బౌల్ లాగా వచ్చిందన్నమాట. సో మనం ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, లేదంటే పాయసం అట్లా చేసుకుంటే పెట్టుకోవచ్చు అన్నమాట. పడుకున్నా పడుకో, స్నానం చేసేది పడుకుంది పదం గీజరా అని చెప్పు. ఎట్లయింది? సరేలే ఉండు, ఇప్పుడు షూట్ చేస్తున్నాను. సరే రానా. ఓకే అండి, అయితే ఇంకా ఇంతటితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. సో ఈటీవీలో వచ్చిన గిఫ్ట్ అయితే ఇదే, బాగుంది కదా. సో ఈరోజు ఓపెన్ చేశాను దీన్ని. బాయ్ చెప్పనా. బాయ్. నాకైతే ఇంకా ఓపిక లేదండి, ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టేంత ఓపిక లేదు. సో రేపు మార్నింగ్ లేచి ప్రశాంతంగా ఎడిట్ చేసి పెడతాను. సో
అంతే అండి, ఇంతటితో అయితే ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. ఈ బ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. బ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీషో యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా లేదా? చేసుకుని వెంటనే హ్యాపీగా రీసెల్లింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. డిస్క్రిప్షన్ బాక్స్లో మీషో యాప్ ఉంది, అలాగే రెఫర్ కోడ్ కూడా నాది ఉంది. కావాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకుని హ్యాపీగా రీసెల్లింగ్ స్టార్ట్ చేసుకోండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.